శ్రీకాకుళం జిల్లా నల్లబొడ్డూరులో జరిగిన ఓ వివాహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహంలో రాత్రి భోజనాలు చేసిన వారిలో 7 అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా 1 మృతి చెందారు. మృతురాలు బేతాలపురానికి చెందిన వాసుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రకాష్ వర్మ అండి, మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హరిపురము. నిన్న ఒక 7 డిఫరెంట్ టైమ్స్లో ఏదో విందు భోజనంలో ఎక్కడో పాల్గొన్నాము. దాని తర్వాత 2 నుంచి ఫీవరు, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ బాగా ఇబ్బంది పడుతూ వచ్చారు. అందరికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 6 పరిస్థితి స్టేబుల్ అయింది. ఒక ఆమె జానికన్న అమ్మావిడికి పరిస్థితి విషమించింది, ఆమెకి రిఫర్ చేశాము. రిఫర్ చేసిన తర్వాత రిమ్స్కి రిఫర్ చేయడం జరిగింది. మార్గ మధ్యంలో ఆమెకి సీరియస్ అయ్యి మరణం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఉన్న వాళ్ళందరూ పొద్దున్న ఒక 4 డిశ్చార్జ్ చేశాము, స్టేబుల్గా ఉంది. అవసరమైతే వస్తామని వాళ్ళు ఏదో పని ఉందని ఇంటికి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ అయితే బాగానే అందించడం జరిగింది. అందరూ బాగున్నారు. తిన్నాడు సమస్యలు స్వీట్ అని తినేసి వెళ్తున్నాడు. వెళ్ళిపోయినాక కొద్దిగా అన్నం ఇంక పెట్టినట్ల తినేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ దేవుడు ఆడికని బీజులు ఆడికని ఏదో భోజనం చేసిన తిన్నాను అంటాను అంటున్నాడు. తెల్లారులు అడుగుతాడు జ్వరం పోయింది, జ్వరం పోతుంది ఏం లేదు, జ్వరం పోతుంది తీసుకుని పట్టుకెళ్ళలేదు. నాయన ఎక్కువ రామ్మ పిల్లలు ఫోన్ చేస్తున్నామని నా అబ్బాయి చెప్పి మా కొడుకే దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మా రూమ్కి వెళ్ళాడు, అమ్మ రాయమ్మా ఇంక అయిపోతాం చూడమ్మా అని అంటే మరి పిల్ల చిన్న పిల్ల ఉన్నది, ఆ పిల్ల కట్టుకొని ఉన్నాను నేను. మరి అలా రెండు ఇంటి బాత్రూమ్ మరి వెళ్ళి వెళ్ళకపోతే పిల్లడు కడుక్కొని వచ్చేసాడు.